తూర్పు గోదావరి జిల్లా అనపర్తి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో కోర్టు సిబ్బందికి న్యాయవాదులకు బొల్లినని హాస్పిటల్ సాధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. करोना వచ్చిన తర్వాత చాలా మందికి పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా మందికి మరి ఆరోగ్యం దెబ్బతినడం జరిగింది. అంతే కాకుండా ఎంతో స్ట్రెస్ జాబ్ అయినటువంటి ఈ లాయర్ వృత్తిలో ఉన్నటువంటి అడ్వకేట్స్ కి
మరి వారి స్ట్రెస్ వల్ల కూడా కొన్ని కొన్ని కాంప్లికేషన్లు పై కనిపించకుండానే బాడీలో మరి ఈ హార్ట్ అవనుండి కిడ్నీ అవనుండి బీపీ షుగర్ ఏదైనా కానీ కొన్ని కొన్ని బయటికి కనిపించకుండా కూడా లోలోన ఉంటావు వీర్ స్ట్రెస్ వల్ల ఒకేసారి ఇది బయటపడి వారికి మరి చాలా ప్రాణం మీద కూడా రావడం జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కోర్టులో ఉన్నటువంటి ఈ అడ్వకేట్స్ అదే విధంగా మిగతా సిబ్బందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజున అనపర్తిలో ఉన్నటువంటి జూనియర్ సివిల్ కోర్టులో ఉన్నటువంటి ఈ సిబ్బంది అందరికీ కూడా రాజమండ్రి మరి కిమ్స్ హాస్పిటల్ అంటే బొల్లేని ఆసుపత్రి వారి సహాయంతో వారి సిబ్బంది సహకారంతో ఈ రోజున మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంపులో సుమారు 40 మందికి వైద్య పరీక్షలు చేసి అందులో ఎవరికైనా మరి ఏమైనా అనారోగ్యం గాని లక్షణాలు ఏమైనా కనిపిస్తే వారిని తక్షణమే రిఫరల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా ఈ న్యాయ సిబ్బంది అందరూ కూడా ఉపయోగించవలసిందిగా మరి కోరుతున్నాను